త్వరలో అయితే ఈ రూపీ అనేది విడుదల కాబోతుందండి. సో దేశంలో ఈ రూపీని విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ అయితే మనకి చెప్పడం జరిగింది. సో కొత్తగా అంటే కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే దీన్ని ఫస్ట్ మనకు దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి అని ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. శుక్రవారం అయితే మనకది ఆర్బీఐ మనకైతే ప్రకటించింది. ఏమని అంటే ప్రస్తుతం పరిమిత స్థాయి అంటే వినియోగానికి ఈ రూపీని తీసుకొస్తున్నట్లయితే తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరిస్తున్న కొద్దీ సిబిడిసి లక్షణాలు ప్రయోజనాలను తెలియజేస్తాయని పేర్కొంటుంది. సో ఈ మేరకు శుక్రవారం ఒక కాన్సెప్ట్ నోట్ను అయితే విడుదల చేసిందండి. సో దీంట్లో సిబిడిసి వెనుకున్న సాంకేతిక భవిష్యత్తులో దీని ఉపయోగాలు జారీ విధానం డిజైన్ ప్రత్యామ్నాయాల వంటి వివరాలను అయితే వివరిస్తుంది. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన కరెన్సీకి ఈ రూపీ అదనపు వెసులుబాటు మాత్రమేనని ఆర్బీఐ కాన్సెప్ట్ నోటు అయితే పేర్కొంటుంది. సో బ్యాంకు నోట్లతో పోలిస్తే ఇది ఏమాత్రం భిన్నమైంది కాదని తెలిపింది. సో కేవలం డిజిటల్ రూపంలో ఉండడమే దీని యొక్క ప్రత్యేకత అండి. సో మరింత సులభంగా వేగంగా తక్కువ ఖర్చులతో లావాదేవీలు పూర్తవుతాయని పేర్కొంటుంది. సో ఇతర డిజిటల్ మనీ తరహాలోనే అన్ని లావాదేవీ ప్రయోజనాలు ఈ రూపీకి ఉంటాయని స్పష్టం చేస్తుందండి. సో కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే ఇంకా ఏంటి ఎలా అనేసి అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవడానికి అయితే ప్రయత్నమవుతాయి. సో వెయిట్ అండ్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.